హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సర్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎస్జిటి మరియు టెట్కి ఉపయోగపడే విధంగా ప్రైమ్ మెథడ్స్ బోధన పద్ధతులు అనేటువంటి టాపిక్ పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో గణిత శాస్త్రం పైన అదేవిధంగా సాంఘిక శాస్త్రము విజ్ఞాన శాస్త్రము లేదా సామాన్య శాస్త్రం పైన క్లాసెస్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ వర్ష క్రమంలో విజ్ఞాన శాస్త్రం పైన చేసేటువంటి ఆరవ క్లాస్ ఇది ఓకేనా టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు అనే అంశం పైన ఈరోజు మన క్లాస్ ని చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ద క్లాస్ క్వశ్చన్ నెంబర్ వన్ విద్యార్థి గుడ్లు పెట్టే జీవులకు పిల్లని కనే జీవులకు మధ్య భేదాలను తెలియజేశాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఆన్సర్ అవగాహన ఓకేనా రెండింటి మధ్య ఒక అవగాహన అనేది తెలుసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి బాష్పోకము నిరూపించుటకు ప్రయోగ నిర్వహణ చేసి ఫలితాలను విశ్లేషించగలిగాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఏంటి అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి జీవులను వెన్నుముక గల వెన్నుముక లేని జీవులుగా వర్గీకరించాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఆన్సర్ అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి చంద్రగ్రహణం ఏర్పడే తీరును వర్ణించాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఇది కూడా అవగాహన నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి కాలుష్య నియంత్రణ చేయకపోవుట వలన కలిగే నష్టాలను వివరించాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఇది కూడా అవగాహన ఓకేనా సో అంటే ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఒక అవగాహన తెచ్చుకోవడము అంతేకాకుండా నిర్దిష్టమైన అంశాలపైన ఓకేనా నిర్దిష్టపైన అంశాలపైన ఒక జ్ఞానాన్ని సంపాదించడమే అవగాహన ఫ్రెండ్స్ రెండిటి మధ్య ఒక విషయాన్ని తెలుసుకోవడము రెండింటి మధ్య భేదాలను తెలుసుకోవడము ఇవన్నీ అవగాహన చేసుకోవడం అంటాం కదా అది నెక్స్ట్ వన్ విద్యార్థి నెమరు వేయు జంతువులకు ఉదాహరణ ఇవ్వగలిగాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి సో ఇది కూడా అవగాహనే ఏంటి నెమరు వేయే జంతువులకు ఉదాహరణ అంటే చాలా రకమైనటువంటి జంతువుల గురించి తెలుసుకున్నాడు వాటిని గురించిన ఒక అవగాహన చేసుకోవడం అనేది జరిగింది ఓకేనా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ విద్యార్థి పారదర్శకత పదార్థాలకు పాక్షిక పారదర్శక పదార్థాలకు మధ్య పోలికలను తెలిపాడు ఆయన చో అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఆన్సర్ సేమ్ అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి అనేక రంగులను సంశ్లేషించడం ద్వారా కొత్త రంగులు కనిపెట్టవచ్చని తెలుసుకున్నాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి సో ఫ్రెండ్స్ గెట్ చేయండి సో రెండింటి మధ్య ఏంటి రంగులను సంశ్లేషించడం ద్వారా కొత్త రంగులు కనిపెట్టవని కనిపెట్టవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాడు దేని ద్వారా అవగాహన ద్వారానే అది కూడా అంటే వాటిని విశ్లేషించడం ద్వారానే కదా తెలిసింది అంటే ఒక దానిపైన అవగాహన అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా కొత్త రంగులను కనిపెట్టవచ్చు అనేటువంటి కొత్త విషయాన్ని అవగాహన చేసుకున్నాడని చెప్పవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థి పట్టికలో ఇవ్వబడిన పోషక పదార్థాలు అవి లభించే ఆహార పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాఖ్యానించాడు ఆయనచో అతడు సాధించిన లక్ష్యం ఏంటి ఆన్సర్ అవగాహన సో ఇక్కడ ముందుగా అంటే విద్యార్థి చేసినటువంటి కార్యం ఏంటి పట్టికను చూశాడు ఓకేనా పట్టికను చూసుకొని ఆ వివరాలన్నీ కూడా ఒక అవగాహన చేసుకున్నాడు ఓకేనా అవగాహన చేసుకున్న తర్వాత ఏం చేశాడు ఆ సమాచారాన్ని గురించి వివరించాడు ఓకేనా అవగాహన తెలుసుకోవడం అంటే ఏంటి ముందుగా ఒక విషయాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ విద్యార్థి విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను నిర్వహించే కృత్యాలను తగిన పరికరాలను ఎంపిక చేశాడు అతని ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఆన్సర్ అవగాహన నెక్స్ట్ వన్ విద్యార్థి కార్బన్ డైఆక్సైడ్ సంకేతాన్ని కార్బన్ గా తర్జమా చేశాడు అతను సాధించిన లక్ష్యము సేమ్ అవగాహన ఇది కూడా నెక్స్ట్ వన్ గాలి యొక్క ఊర్ధ్వ పీడనము వస్తువులను క్రిందికి నెడుతుంది అని తప్పుగా ఇవ్వబడిన ప్రవచనంలో ఊర్ధ్వ పీడనము వస్తువులను పైకి నెడుతుంది అనేటువంటి దోషాన్ని చరిచేసిన విద్యార్థి యొక్క ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవగాహనే ఏదైనా కూడా చెప్పాను కదా ఏది తప్పు ఏది రాంగ్ అనేది కూడా ఒక అవగాహన ద్వారా తెలుస్తుంది అంటే మనకు ముందుగా ఈ విషయం పైన అంటే ఊర్ధ్వ పీడనము అంటే ఏంటిదో తెలియకుండానే మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము విద్యార్థులు కూడా ముందుగా ఒక అవగాహన చేసుకున్న తర్వాతనే ఊర్ధ్వ పీడనం అంటే ఏంటి సో దాని యొక్క లక్ష్యం ఏంటి అది ఏం చేస్తుంది కింది నుంచి పైకి నెడుతుందా నుంచి కిందికి నెడుతుందా అని తెలుసుకున్నప్పుడే కదా సో ఇది తప్ప రైట అని చెప్పేది సో విద్యార్థి పర్టిక్యులర్ అంశం పైన అవగాహన చేసుకున్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు నెక్స్ట్ పరికరాలలోని సమస్యలను గుర్తించగలిగినటువంటి విద్యార్థి యొక్క ప్రవర్తనలోని సాధించబడిన లక్ష్యము సమస్యలను గుర్తించాడు ఆల్రెడీ అంటే ఏంటి ఆల్రెడీ అవగాహన చేసుకున్నాడు అవగాహన చేసుకున్న తర్వాత ఏం చేశాడు సో విద్యార్థి యొక్క ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యము పరిసరాలలోని సమస్యలను గుర్తించగలిగిన విద్యార్థి యొక్క ప్రవర్తనలో సాధించబడిన లక్ష్యం ఏంటి వినియోగము ఫ్రెండ్స్ ఓకేనా పరిసరాలలోని సమస్యలను గుర్తించడము నెక్స్ట్ వన్ చూద్దాము విద్యావర్తుల విద్యావంతులందరూ కూడా మోటార్ వాహనాలకు బదులుగా సైకిల్స్ ఉపయోగించిన ఎడల కాలుష్యము గణనీయంగా తగ్గుతుందని సమస్యను పరిష్కారాన్ని ఊహించిన విద్యార్థి రూపొందినది ఏంటి ఆన్సర్ ఆప్షన్ టూ పరికల్పన అంటే పరిసరాలపైన ఒక అవగాహన పెంచుకొని ఏమైంది మోటార్ వాహనాలు వాడితే కాలుష్యం పెరుగుతుంది కాబట్టి సైకిల్స్ వాడుదాం అనేటువంటి ఒక స్థితికి చేరడమే ఓకేనా పర్యావరణాన్ని రక్షిద్దాము అనేటువంటి స్థితికి చేరడాన్ని పరికల్పన అంటాము ఓకేనా ప్రకల్పనలు లేదా పరికల్పనలు రూపొందించుట ప్రాగుతీకరణ చేయుట ఈ లక్ష్యానికి సంబంధించినవి వేటికి ఆప్షన్ టూ వినియోగము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి మితిమీరిన కంప్యూటర్ వినియోగము మంచిది కాదని పాఠశాల విద్యార్థుల విషయంలో తీర్పులు చేయడము ఈ లక్ష్యాన్ని సాధించటను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోన్ వినియోగము నెక్స్ట్ క్వశ్చన్ అంటు వ్యాధుల అంటువ్యాధులు వర్షాకాలంలో ప్రబలడానికి కారణాలను తెలిపిన విద్యార్థి సాధించిన లక్ష్యం ఏంటి ఆప్షన్ టూ వినియోగము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి రసాయనిక ఎరువుల వాడడం వలన కలిగే ప్రయోగాలు సారీ ఉపయోగాలు తెలిపినచో అతడు సాధించిన లక్ష్యము ఆన్సర్ వినియోగము అంటే ఒక వస్తువును వాడడం వలన ఓకేనా వస్తువులను వాడడం వలన కలిగేటువంటి ఉపయోగాలు ప్రయోజనాలు ఓకేనా మరియు వాటి వలన కలిగేటువంటి అప్రయోజనాలను కూడా తెలుసుకున్నడే వినియోగం అంటే వినియోగము ద్వారా తెలుస్తుంది వాటిని ఉపయోగించడం ద్వారా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వర్షం పడడానికి పంట దిగుబడికి మధ్య ఉన్న కారణాల కార్యకరణ సంబంధాలను విద్యార్థి ఏర్పరచు అతడు సాధించిన లక్ష్యము రజిత అనుమితులు ముగింపులను రాబట్టగలిగినది అయితే ఆమె సాధించిన లక్ష్యం ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగము నెక్స్ట్ వన్ భావా రంగాన్ని డేవిడ్ ఆర్ క్రాత్వాల్ ఈ సంవత్సరంలో వివరించాడు ఏ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భావా రంగానికి సంబంధించిన వాస్తవ అంశము ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫర్ అన్నీ కూడా సరైనవే చూద్దాము ఈ రంగం విద్యార్థి యొక్క హృదయానికి సంబంధించింది నెక్స్ట్ వన్ విద్యార్థి హృదయంలోని ఉద్వేగాలను అనుభూతులను విలువలను అభిరుచులను ఇష్టాలను ప్రాధాన్యతలను నమ్మకాలను సూచిస్తుంది ఈ రంగాన్ని మూల్యాంకనం చేయుటకు తగిన నికషాలు పద్ధతులు విధానాలు సరిగ్గా అభివృద్ధి చేయబడలేదు ఓకేనా సో ఇవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ చూద్దాం భావావేశ రంగంలోని లక్ష్యాలు ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా గ్రహించుట ప్రతిస్పందించుట విలువకట్టుట వ్యవస్థాపనము శీల స్థాపనము అన్నీ కూడా సరైనవే నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో విద్యార్థి యొక్క మానసిక సంసిద్ధతను సూచించు లక్ష్యం ఏంటి ఆన్సర్ గ్రహించుట నెక్స్ట్ వన్ విద్యార్థి సైన్స్ ప్రయోగశాలను చూడాలని కోరిగిన కోరిక కలగడము ఈ లక్ష్యానికి సంబంధించినది దేనికి గ్రహించుట నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలం నుంచి దిగుమతి చేశాడు అంటే డౌన్లోడ్ చేశాడు ఈ ప్రవర్తన క్రింది లక్ష్యానికి సంబంధించినది దేనికి గ్రహించుటనేది కూడా నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విద్యార్థి యొక్క అభిరుచి ఆసక్తులపై ఆధారపడే లక్ష్యము ఏంటి ఆన్సర్ ప్రతిస్పందన నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి విద్యార్థి వలన వలస పక్షులకు సంబంధించిన సమాచార సేకరణలోనూ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి చీడపీడలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరచడము మొదలైనవి ఈ లక్ష్యానికి సంబంధించినవి దేనికి ప్రతిస్పందనకు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో పిల్లల్లో వైఖరులు అభివృద్ధి చెందే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ విలువ కట్టుట నెక్స్ట్ వన్ విద్యార్థి శాస్త్రవేత్తలను గౌరవించాలనే దృక్పాదము దీనిని సూచిస్తుంది దేనిని సూచిస్తుంది ఆప్షన్ త్రీ వ్యవస్థాపన ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ క్లాస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే బాయ్